మేము ఈరోజు చుక్కకూర పచ్చడి రెడీ చేస్తున్నామండి. మేము రోట్లో దంచుకొని చేసుకున్నాము. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మేము ఎక్కువ రోట్లను దంచుకుంటాము, అప్పుడే రుచికరంగా ఉంటుంది. కాబట్టి చుక్కకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనివల్ల ఒంట్లో బ్లడ్ బాగా పడుతుంది. అలానే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటుందండి. మీరు ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గంట సింబల్ నొక్కండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోలన్నీ చూడవచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చుక్కకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలండి, 2 కట్టలు చుక్కకూర శుభ్రంగా కడిగి ఉంచుకున్న చుక్కకూర, 10 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ, 1 టమాటా, 1 4 చిన్న ఉల్లిపాయ రెబ్బలు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు వేస్తున్నానండి, ఉల్లిపాయలు. ముక్కలు బాగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలండి, అప్పుడే పచ్చడి మనకి బాగా రుచికరంగా ఉంటుంది. చూడండి, బాగా వేగింది. ఇప్పుడు చుక్కకూర వేస్తున్నాను. ఆకుకూర వేశాక ఆకుకూర బాగా కలుపుకొని 5 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి, అప్పుడే ఆకుకూర బాగా మగ్గుతుంది. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నానండి కొంచెం. అది జీర్ణానికి మంచిది, స్మెల్ కూడా బాగుంటుంది, అందుకే కొంచెం జీలకర్ర వేశాను. వేగింది, దించుకొని రోట్లు వేసి దంచుకుందాం. ఇప్పుడు మా కోడలు దంచుతుందండి పచ్చడి. బాగా వేయించుకున్న చుక్కకూరని రోట్లు వేసి దంచుకుందాం. చుక్కకూర మెదిగిపోయింది, పచ్చిమిరపకాయలు మెదగాలి కాబట్టి దంచుకుంటున్నాం. తగినంత సాల్ట్ వేస్తున్నాను, కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు చూసుకొని. మళ్ళీ దంచుకోవాలి, లేకపోతే ముఖం మీద పడుతుంది. చిన్న ఉల్లిపాయ, పచ్చడి బాగా మెదిగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేయడమే. కడాయి పెట్టానండి, కొంచెం పోపు నెయ్యి వేస్తున్నానండి నూనె బదులు, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది పచ్చడి. నూనె వేసుకోవచ్చు కానీ టేస్ట్ కోసం వేస్తున్నాను, మీరు నూనె కూడా వేసుకోవచ్చు.
రోట్లో దంచుకున్న చుక్కకూర పచ్చడి రెడీ అయ్యిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.